భయ్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది సరే? ఎలా ఉంది భయ్? ఎలా ఉంది మూవీ? బాగుంది, సినిమా చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, సివిస్ట్ మూవీ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా చాలా బాగుందండి సినిమా అంతా, చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారంట దీంట్లో? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు, చాలా చాలా బాగుంది సినిమా. నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను దీంట్లో, స్క్రాప్ వార్నర్ కింద, మంచి సీన్ పడింది నాకు కూడా. షూటింగ్ మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఐదు క్యారెక్టర్లో, డిఫరెంట్ క్యారెక్టర్లో మామూలుగా చేయలేదు. ఇది వరకు శ్రీ విష్ణు గారు చేసిన మూవీస్ మనం చూసాం, ఈ మూవీలో మాత్రం శ్రీ విష్ణు గారు హైలైట్ అన్న నిజంగా యాక్టింగ్ పరంగాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూవీ దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మన సమాజంలోనే అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు కించపరచడం ఇదంతా జరుగుతుంది కదా అన్న. స్వాగ్ అంటే మన ఈ 2024 జనరేషన్ వాళ్లకు ఆ రేంజ్ స్వాగ్ ఉంటుంది అనుకున్నా కానీ మామూలు సినిమా కాదన్న. అసలు కంటెంట్ పరంగా కావచ్చు, ఆ స్టోరీ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న ప్రతి ఒక్కరికి. అసలు మామూలు సినిమా కాదన్న, అంటే ఈ ఇలాంటి మూమెంట్లో ఇంత మంచి సినిమా రావడం అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి. సో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే మన శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అన్న. ఎవరెవరో చెప్తారు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కమలాసన్ కమలాసన్ అని, కానీ శ్రీ విష్ణు గారు కమలాసన్ అని ఈ మూవీతో చెప్పించుకుంటారన్న. అండ్ ఆయనకు ఆ ట్యాగ్ ఇచ్చేయచ్చు అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే అన్న శ్రీ విష్ణు అన్న గారి స్టైల్ అన్న, అసలు అల్లుడిజన్ అన్న ఫ్యాన్ అని అనిపించుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే అల్ట్రా స్టైలిష్గా చూపించారన్న, దానికోసమైన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంత స్టైలిష్గా చూపించినందుకు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్కి అన్న మైండ్ పోతుంది అసలు ఎటు సైడ్ నుంచి ఎవరిని అసలు ఆ కన్ఫ్యూజన్లో ఉంటాం మనము. సో అది బాగా అనిపించింది నాకు, అసలు ఇంటర్వెల్ నుంచి ఆ సినిమా అలా లేస్తుంది అన్న. సో సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా కామెడీ అన్న, కామెడీ ట్రాక్స్ ఉంటాయన్న, కొన్ని సీక్వెన్స్లో అసలు నవ్వుతామంటే నవ్వుతూనే ఉంటాము, అంత బాగా అనిపించింది. సో అసలు 4-5 క్యారెక్టర్స్ ఆయన ఉన్నంత పరిధిలో ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ చించి పడేశారు యాక్టింగ్ని మాత్రం. సో చాలా బాగా అనిపించింది. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అసలు మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకునే వాళ్ళందరూ ఒకసారి సినిమా చూస్తే ఎవరు గొప్ప ఏంది అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. వచ్చిందా అన్నా? నేను సినిమా ఏం సినిమా చూసిన అంటే స్వాగ్ అన్న. నిజంగా స్వాగ్ సినిమా అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ ఉందన్న. నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ, మంచి హీరో మంచి హీరోయిన్ మంచి డైరెక్టర్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న ఇదైతే సినిమా. నిజంగా స్వాగ్ అనేది నాకు వేరే లెవెల్ నచ్చిందంటే వేరే లెవెల్ నచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ అనేది మంచిగా తీసుకెళ్తాడు, ఆ క్లైమాక్స్ తీసుకెళ్లే స్టోరీ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ నిజంగా మన అందరినీ వేరే లోకానికి తీసుకెళ్ళిపోతారన్న. అంత మంచిగా ఉంది నిజంగా. అంటే మనం లైఫ్లో చాలా సినిమాలు చాలా స్టోరీలు అన్ని చాలా సినిమాలు చూసుంటాము, కానీ ఇలాంటి సినిమా అనేది ఎప్పుడు చూడలేదన్న. అంత మంచిగా తీసిన డైరెక్టర్ కూడా అసిత్ గారు, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేనన్న నిజంగా. ఎందుకంటే ఆ రేంజ్ అంత లెవెల్లో ఉంది, అంటే కంటెంట్ కానీ కింగ్ కానీ కింగ్ ఆఫ్ ది కంటెంట్ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్న. అంత మంచిగా ఉంది తన డైలాగ్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ ఉంటుంది చూడండి అసలు. నిజంగా కమలాసన్ గారితో పోల్చారంటేనే నాకు అర్థమైపోయింది ఎందుకు అసలు ఎందుకు పోల్చారని చెప్పి. అంత మంచి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో, అంత మంచిగా ఉంది. రీతు వర్మ గారు అయితే మామూలుగా కాదు, అసలు నిజంగా వన్ ఉమెన్ షో అంటారు చూడు, అలా ఇచ్చి పడేసిరు అనమాట. ఒక మంచి స్టోరీ ఉంది స్వాగ్ సినిమాలో, మంచిగా కుర్రోళ్ళందరికీ నచ్చే స్టోరీ కానీ కామెడీ కానీ అన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా స్వాగ్ అనే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవర్లనో బ్రేకప్ అయ్యారు ఆఖరికి ముసలోళ్ళు కూడా అందరూ స్వాగ్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. స్వాగ్ సినిమా స్వాగ్ కమలాసన్ ఇచ్చింది అనిపించింది. సో మంచి కంటెంట్ ఉన్న సినిమా, నెక్స్ట్ లెవెల్. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కమలాసన్ గారే అనుకున్నా, బట్ కమలాసన్ గారితో పోల్చినప్పుడు నిజమా ఇది అంటే అన్న యాక్టింగ్ చేస్తాడు బట్ అంత ఓవర్గా మాట్లాడిండేమో అనిపించింది. ఓవర్ కాదు, కాన్ఫిడెంట్, ఆయన యాక్టింగ్ మీద కాన్ఫిడెంట్తోనే మాట్లాడారు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న నీ యాక్టింగ్ మాత్రము. సినిమా అంటే చాలా రోజుల నుంచి శ్రీ విష్ణు అన్న ప్రతిసారి వస్తాడు సైలెంట్గా కంటెంట్ సినిమా తీసి జనాల్లో గుండెల్లో
ఉండిపోతుంటాడు. నిజంగా ఇది కూడా ప్రతి ఒక్కరు అసలు ఎమోషన్స్ కానీ యాక్టింగ్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క వేరియేషన్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ నిజంగా అన్న అల్లు అర్జున్ ఫ్యాన్ అని మళ్ళీ సార్ నిరూపించినావు. అస్సలు తగ్గేదేలే స్వాగ్ సినిమా, నిజంగా చెప్తుండగా తగ్గేదేలే. అంటే లేడీ గెటప్లో మేము పుష్ప డిసెంబర్ వరకు ఆగాలి కదా, అంతలోపు చిన్న అన్నని మేనేజ్ చేస్తూ దీనిలో చూపించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్టింగ్ కానీ వేరియేషన్స్ చాలా బాగున్నాయి. మాటలు కాదు, మాట్లాడడం కాదు, చేతల్లో చూపించిండు అన్న కంటెంట్. సినిమా చూసి యాక్టింగ్ చేసి చూపించిండు. నిజంగా అన్న ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్, ఖచ్చితంగా జనాలు వచ్చి థియేటర్లో చూడాలి. మస్తు మీకు థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్, డిఓపి కెమెరా యాంగిల్స్ అన్ని ప్రతి ఒక్కరు 24x డైరెక్టర్ కూడా మంచి. అసలు స్టోరీని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రివీల్ అవుతూ ఉంటాయి. మన ట్విస్ట్ అనేలోపు ఇంకో ట్విస్ట్, ట్విస్ట్ అనేలోపు ఇంకో ట్విస్ట్, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఒక ప్రేక్షకుడు వచ్చి 2.5 గంటలు ఎలా ఎంజాయ్ చేయాలో ఈ సినిమాలో చూపించారు. గుడ్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. శ్రీ విష్ణు అన్న కదా, ఖచ్చితంగా అవార్డు రావాల్సిందే, అవార్డు ఇవ్వాల్సిందే అన్నంత ఫిలిం ఇది. థ్యాంక్ యూ సో మచ్. లైటింగ్ స్వాగ్ సినిమా ఇది. ఓకే రెడీ? ఓకే భయ్యా. మూవీ ఎలా అనిపించింది? ఎన్నాళ్ళు భయ్యా, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు తర్వాత తీశారు శ్రీ విష్ణు గారి సినిమా, ఎన్నాళ్ళు. అప్పుడు ఎప్పుడో చూసాం కమలాసన్ గారు, కమలాసన్ గారు దశ అవుతారో, ఎన్నెన్ని పెర్ఫార్మెన్స్లు, ఎన్నెన్ని కథలు, హాస్యం, నవ్వు, రొమాన్స్, శృంగార వీర, ఇలా అన్ని రకాలుగా తీశారు భయ్యా. మామూలుగా లేదు సినిమా, స్వాగ్ సినిమా. బొమ్చికులు బొమ్చికులు ఉంటాయి చూడు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం కొంచెం రొమాన్స్ అదిరిపోయిందబ్బా. నిజంగా శ్రీ విష్ణు గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా అంటే స్వాగ్, స్వాగ్ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ విజువల్స్ ఎలా ఉన్నాయి తెలుసా, హైలైట్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ బాగుంది. నాకు కానీ రీతు వర్మ గారు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. బ్రో వెళ్ళి బ్రో ఫస్ట్గా ఏం కాదు. సో సినిమాను చూడండి, మంచిగా ఆదరించండి. ఎందుకంటే తెలుగు చలన, దాన్ని ఏమంటారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ఈరోజే ఈ మధ్య కొంచెం బాగా వైరల్ అవుతుంది ఇటువంటి సినిమాల వల్ల. సో నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడండి మనం చెప్పే రెగ్యులర్ రివ్యూ కాబట్టి ఈరోజు మనం కొత్తగా మనం మళ్ళీ ఒకసారి సంతోషంతో చెప్దాం. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మధ్య మధ్యలో పుష్ప యాడ్ వచ్చింది. ఆ పుష్ప యాడ్ రాగానే మా రోడ్డు పోనగల లోడింగ్ అనమాట. శ్రీ విష్ణు గారు యాక్టింగ్ నీకు ఎలా అనిపించింది చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కూడా మన బన్నెన్న ఫ్యానే, అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ, ఏదో సినిమాకి ప్రీలీజ్మెంట్కి వచ్చారు, ప్రీలీజ్కి వచ్చారు. ప్రతి మూవీలో ఏ అనేది ఉండాలనేది అన్నది. సో అన్న యాక్టింగ్ నువ్వే చెప్పు ఇంకోసారి, నేను చెప్తే డప్పా కొడుతున్నాను అనుకుంటున్నా. నువ్వు ఒకసారి అరే రారా, నేను చెప్తుంటే నువ్వు ఏంటి చూస్తున్నారా, ఎలా ఉంది చెప్పు అన్న. పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసి అన్న. అంటే ఇన్ని రోజులు మనం, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కదరా, అది కాదన్న, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే ఇన్ని రోజులు శ్రీ విష్ణు అన్న కంటెంట్లు వెతుకుతున్నాడు, కొత్త కంటెంట్లు తెస్తున్నాడు అని అందరికి తెలుసు. కానీ కొత్త కొత్త పాత్రలతోటి, కొత్త కంటెంట్ తోటి నెక్స్ట్ లెవెల్ మూవీ ఇచ్చాడన్న మనకు. కమలాసన్ చెప్పకూడదా, కమలాసన్ గారితో పోల్చలేమంటే అంటే తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప వరం అన్న శ్రీ విష్ణు గారు. కాదు, తెలుగు ఇండస్ట్రీకి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కమలాసన్ బుల్లితెర కమలాసన్ ఎవరు ఉంటారు, జబర్దస్త్ లో అన్నని అంటారు. సో ఇప్పుడు 70 mm కమలాసన్ తెలుగు ఇండస్ట్రీలో అన్ననే అన్ననే అన్ననే. కావాలంటే సినిమా చూసి మూవీ క్రిటిక్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళని చెప్పు మనం. యాక్టింగ్ కానీ ప్రతి దాంట్లో స్వాగ్, కమలాసన్ గారి స్వాగ్ తెలుగు ఇండస్ట్రీలో చూపించిండు, చూపించిండు అనా. స్వాగ్ అనా, శ్రీ విష్ణు అనా, నువ్వు మగజాతి ఆనిముత్యం అన్న, మగజాతి ఆనిముత్యం. కానీ అబ్బాయికి ఏం కావాలో ఫస్ట్ హాఫ్ లో ఇచ్చేసినావు అన్న. అబ్బాయిలు మీకు కూడా ఏం కావాలో అది ఉంది. అమ్మాయిలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు. బొమ్చిక్లు బొమ్చిక్లు అన్న ఫస్ట్ హాఫ్ లో కొంచెం కొంచెం పెట్టారు. ఇంకా మేము ఇంకా పార్ట్ 2 తీయాలన్న, నువ్వు ఖచ్చితంగా స్వాగ్ 2 తీయాలి. సూపర్, థ్యాంక్ యూ. మంచి ఫ్యూచర్ ఉందన్న, నీకు ఆల్రెడీ ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ భయ్యా. ఏం చెప్పమంటావు భయ్యా, స్వాగ్ మూవీ సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అనమాట. ఇది నిజంగా ఏదో రివ్యూ చెప్తున్నాను కాదు, మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, మీరే 10 మందిని తీసుకెళ్తారనమాట. అంత బాగుంది. శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. అసలు ఆయన లవ్ స్టోరీలు తీస్తారు, కామెడీ మూవీస్ తీస్తారు, కానీ ఇలాంటి సినిమా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆయనకి రేంజ్ మారిపోయింది అనమాట. ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అందులో, నో డౌట్. ఇన్ని గెటప్ చేయటం కానీ ఆ స్టోరీలో భాగం అయ్యటం,
డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ చాలా అంటే చాలా మంచి స్టోరీ. సో దాంట్లో ఇన్ని గెటప్లు భాగం అవటం అనేది చాలా చాలా బాగుంది అనమాట. సో మెయిన్ ఫస్ట్ స్టాప్ అంతా అలా వెళ్తూ ఉంటుంది, ఇంటర్వెల్కి ఒక మంచి కంబ్యాక్ అనమాట. సో ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చూస్తున్నాం చెప్పి చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట స్వాగ్. దసరా హాలిడేస్ వచ్చాయి, ఈ వారం రోజులు అయితే అసలు హౌస్ఫుల్ అయితే ఖచ్చితంగా వద్దన్న. మెయిన్ కంటెంట్ చాలా బాగుంది, ఒక ఇజ్రా గురించి తీసుకున్న పాయింట్ కానీ, సో ఒక ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అనే స్టోరీ పాయింట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ ఉంటుంది అదైతే ఫుల్ ఎమోషనల్ అయిపోతారు అనమాట. మెయిన్ శ్రీవిష్ణు గారి యాక్టింగ్ చించేశాడన్న, చాలా అంటే చాలా బాగుంది. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా చెప్పారు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత అయితే ఆయనకి ఆ మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా బెస్ట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. శ్రీవిష్ణు గారి కెరీర్లో బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తాడో కూడా చెప్పలేము కానీ ఇప్పటిదాకా ఆయన కెరీర్లో బెస్ట్ సినిమా, అందరు థియేటర్కి వచ్చి చూడండి స్వాగ్ మూవీ. బ్రో ఇప్పుడే స్వాగ్ మూవీ చూసి వచ్చాను, సినిమా మాత్రం వన్ వర్డ్, మన తెలుగు దశావతారం, మన తెలుగు దశావతారం అంత బాగుంది. తమిళ్లో కమలాసన్ గారిని ఇలా చూసిన తర్వాత మన తెలుగులో ఎవరు చేయలేదు ఈ మధ్యన, అలాగనే దానికి సమాధానం ఈ సినిమా స్వాగ్. అన్ని క్యారెక్టర్లు చేశారు, అన్ని క్యారెక్టర్లు చేయడం గొప్ప కాదు కానీ చేసిన దానికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంత బాగుంది. అంటే స్టోరీ అసలు మైండ్ బ్లాక్ అన్న, అంటే సినిమా బయట చూస్తుంది కానీ సినిమా లోపల ట్విస్ట్లు రివీల్ చేయగలరు కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి సీన్ ఎవ్రీ సీన్ చాలా బాగుంది. ప్రతి జెండర్ చూడాలి, స్టోరీ చెప్పకూడదు, ప్రతి జెండర్ చూడాలి, ఖచ్చితంగా లేడీస్ మాత్రం చూడాలి. అది ఒక ఎమోషనల్ రైడ్ అన్న. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా పీక్స్కి వెళ్ళిపోద్ది. ప్రతి హ్యూమన్ బీయింగ్ చూడాల్సిన సినిమా చాలా బాగుంది. ఇచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రొడక్షన్ వాల్యూ, డైరెక్షన్, ఆయన కొత్త డైరెక్టర్ అనుకుంటా మేబీ, కానీ ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ టీంలో అంత బ్రాండ్ ఫ్యాక్టరీలో బ్రాండ్ ఐటమ్ ఉంటుంది అన్నందుకు సినిమా ఒక బ్రాండ్. కథలో స్టోరీలోనూ ప్యాన్ ఇండియా స్టోరీ ఉండాలి కానీ లాంగ్వేజ్లో కాదు, స్టోరీలో మాత్రం ప్యాన్ ఇండియా స్టోరీ. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ థియేటర్లో చూస్తేనే దాని విలువ, ఓటీటీలో చూస్తే సెకండరీ, థియేటర్లో చూస్తే దాని విలువ అంత బాగుంది సినిమా. ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ మీరా జాస్మిన్ గారు, కుటుంబ శంకర్ తర్వాత అంత పొటెన్షియల్ క్యారెక్టర్ అవుట్ దిస్ మెయిన్ క్యారెక్టర్ చాలా. హీరోయిన్ గారు కానీ అందరూ ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడ తక్కువ వచ్చేయలేదు. మెయిన్లీ మాట్లాడుకోవడం శ్రీవిష్ణు గారు, ద వన్ మ్యాన్ షో ఆఫ్ ది సినిమా. దశావతారం చూపించారు, మన తెలుగు దశావతారం చూపించారు, అందరు బాగుంది, తప్పకుండా చూడండి అన్న. కాలే తీసుకోతాం బ్యాగ్, నేను చూసా స్వాగ్ సినిమాలందు. ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ స్వాగ్ సినిమా సూపర్ హిట్ రా మామ అని ఫీలింగ్ అవుతాడు అన్న. నిజంగా పొద్దున తినాలి బనానా, ఈ సినిమా ప్రాణం పోసాడు బాయ్ విష్ణు అన్న అని చెప్పుకోవచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మాత అందంతో చంపేసిన బయ్య రీతు వర్మ, వాట్ యు మీన్ ఈ సినిమా ఉంది మీరా జాస్మిన్. అంటే సినిమాలో సినిమా చాలా చాలా మంది పాయింట్ చూపించారన్న. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ జనరేట్ చేసినప్పుడు కూడా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ అన్న, నిజంగా సినిమా క్లైమాక్స్ ఒక నేను పదం చదివినాను. సో నిజమైన మానవత్వం ఏదైనా లింగ భేదం లేదా నిజమైన మానవత్వం అనేది చూపించారు. అంటే ఈ సినిమా చూడన్న, సో ఇజ్రాయల్ అని మధ్యలో పాయింట్ ఫైవ్ అని చెక్క అని చాలా రకాలుగా మాట్లాడుతున్నా కానీ ఈ సినిమా చూసినంత మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఇజ్రాయల్ కూడా రెస్పెక్ట్ చేయాలి, ఇజ్రాయల్ కూడా మనుషులు అన్న పాయింట్ చాలా బాగా చూపించాడు. సో 150 రూపీస్ పెడితే మనం కొత్త ప్రపంచానికి వెళ్తాం అన్న, కొత్త మంచి అన్లిమిటెడ్ జాయ్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి నిజంగా ప్రత్యేక బాగా నచ్చుతుంది అన్న. నిజంగా స్కూల్లో వాడతాం డస్ట్ సినిమా బ్లాక్ బస్ అని చెప్పొచ్చు అన్న. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడబోతుంది కర్మ. సో చికెన్ ముక్క మటన్ ముక్క సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అని చెప్పొచ్చు. ఒకసారి చెప్తాను, నాకైతే చాలా ఎమోషన్ కంటే అంటే ఆ ఇజ్రాయల్ చూపించే పాయింట్, నిజంగా సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను చెప్తాను నాకైతే గుజరాత్ వచ్చిన లాస్ట్ సీన్ అయితే ఏడ్చుకుంటే బయటకు వచ్చిన, అరే నిజంగా మన ఇజ్రాయల్కి ఈ రకంగా రెస్పెక్ట్ ఇస్తున్నా, వాళ్ళకి కూడా సరైన రెస్పెక్ట్ చేయాలనేది చాలా భావించారు. నేను చూసాను అంటే సింగిల్ యాక్షన్ చూసాను, డబల్ యాక్షన్ చూసాను, త్రిబుల్ యాక్షన్ చూసాను అని. ఈ సినిమాలో విష్ణు అన్న 4x యాక్షన్ చేశాడు, సినిమాకి చాలా ప్లస్ అయింది. నిజంగా మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు అన్న, ఒక చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి దమ్మున సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. దయచేసి స్వాక్షన్ ప్రతి ఒక్కరు చూడాలి, మనస్ఫూర్తి దొరకవచ్చున్న, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. స్వాగ్ అసలు సినిమా మామూలుగా అన్న, స్వాగ్ శ్రీవిష్ణు గారు యాక్టింగ్ చింపి చింపి పరేశారు అన్న. అసలు కొత్త కంటెంట్ అన్న, స్టోరీ చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్, అసలు చాలా కొత్తగా ఉంది, కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. శ్రీవిష్ణు అన్న యాక్టింగ్ మళ్ళీ
కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా ఇరది చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎవరు రివీల్ చేయొద్దు, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వస్తాం అసలు క్లైమాక్స్ 20 మినిట్స్ అసలు వేరే లెవెల్గా ఉంది అన్న క్లైమాక్స్. అసలు ప్రత్యేకంగా ఈ సినిమా ఒక వైపు, క్లైమాక్స్ ఒక వైపు అన్న, క్లైమాక్స్ చాలా కొత్తగా అసలు మనము అంటే ఏంది అన్న చూపించాలి క్లైమాక్స్. ఇంకా డైరెక్షన్, ఇంకా సాంగ్స్, హీరోయిన్లు వాళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా కథ అయితే చాలా కొత్తగా ఉంది, చాలా మంచి కంటెంట్, అందరు తప్పకుండా చూడాలి. భయ ఎప్పుడే స్వాగ్ సినిమా చూశాను, ఒక బబ్బులిగం నమ్మి ఎట్లా స్వాగ తీసాము అట్లా స్వాగ తీశాడు సినిమా మాత్రం. చిన్నపిల్లలు చేస్తారు అసలు ఏమంటారు ల్యాగ్, ఇప్పుడు వచ్చిన సినిమా స్వాగ్. సినిమా మాత్రం ఊరా మాసుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ వచ్చానని చెప్పుకోవచ్చు. భయ సింగిల్ రోల్ చూసాము, డబుల్ రోల్ చూసాము, త్రిపుల్ రోల్ చూసాము, ఫోర్బుల్ రోల్ ఏంది భయ, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ. విష్ణన్న నిజంగా చెప్తున్నా, పన్నుక పన్ను ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఇంకా మన ఇజ్రా క్యారెక్టర్ కానీ మొత్తం విరగదీస్తాడని చెప్పొచ్చు. సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కా ఎంటర్టైన్ చేస్తాడు. ఇంకొకటి మన ఏ డ్రెస్ సరికి మన ఏమంటారు మేకప్ మ్యాన్కి హ్యాండ్స్ అప్ చెప్పాలి భయ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఆ డిజైన్ ఆ మేకప్ కానీ వేరే లెవెల్ వేసారని చెప్పుకోవచ్చు. సినిమా పరంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్. మన శ్రీవిష్ అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఊరా మాసుంది సినిమాలో. నిజంగా చెప్తున్నా మన జూనియర్ నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో అంటారు విష్ణు, ఈ సినిమాలో ఉన్నాడు శ్రీ విష్ణు. ఇరగదీశాడు సినిమా మాత్రం, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూసి చూడాల్సిన సినిమా. మిసేజ్ కంటెంట్ ఓరియంట్ మూవీ. మన గెటప్ సీన్ కానీ, రవిబాబు గారు కానీ, సునీల్ గారు కానీ, మన మీరా జస్మి కానీ, మన రీతు వర్మ కానీ, ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ మాత్రం మిరుగదీస్తారని చెప్పుకోవచ్చు సినిమాలో ప్రతి ఒక్కరు. మరి ఇంకొకటి మన విష్ణు మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమాతో. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ, ఒక కొత్త ప్రపంచానికి వెళ్తాము సినిమా చూసిన తర్వాత అనిపించింది. ఒక ఇజ్రా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తక్కువ చేయలేదు, 4 క్యారెక్టర్స్ని ప్రతి క్యారెక్టర్ని వేరే లెవెల్లో చించి పడేశాడు సినిమాను మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు సినిమా చూసాను నా స్వాగ్ అంటే స్వాగ్ అని చెప్తున్నా. శ్రీవిష్ణుని కెరియర్లో ఒక మంచి హిట్ అని చెప్తా, కింగ్ ఆఫ్ కంటెంట్ అని చెప్తాను. కింగ్ అయ్యి కంటెంట్ ఎంచుకోవడంలో కింగ్ అని చెప్తాను. అయితే ఎంత సినిమాలు అన్న ఒక మంచి మంచి సినిమాలు తీశారు. ప్రతి సినిమా ఆయన ప్రతి సినిమాను బ్యాక్ బస్టర్ అని చెప్తా. అంటే ఒక మంచి సినిమా అన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, అంటే లింగాలతో సంబంధం లేకుండా ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారన్న నాకు చాలా బాగా నచ్చింది. రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను. అయితే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న, ఒక కాన్సెప్ట్ తీసుకుని చాలాసేపు 2 అవర్స్ 40 మినిట్స్ సీట్లో కూర్చోపడం అంటే ఒక అగన్మే అని చెప్తా. 7 కమల్ హాసన్ అని చెప్తాను. అయితే అంత బాగా యాక్టింగ్ చేశాడన్న, అసలు యాక్టింగ్ చేస్తుంటే మీ కళలో నీళ్ళు వస్తాయని చెప్తే లాస్ట్లో అయితే చాలా బాగుంది సినిమా. అయితే నాకు నచ్చింది. రీతు వర్మ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ చాలా బాగా తీశారని ఒక మంచి కాన్సెప్ట్ ఇష్టం చాలా బాగా రూపుదిద్దారు సినిమాని. సినిమా ఓవరాల్ చాలా బాగుంది అని పరిస్థితులు తిరగొచ్చడం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నా ఇప్పుడే స్వాగ్ మూవీ చూసి వస్తా శ్రీ విష్ణు గారిది. నిజం చెప్తున్నా కమల్ హాసన్ మించిపోయాడు, దశావతారాన్ని మించిపోయింది సినిమా. సూపర్ అంటే సూపర్. అసలు 4-5 క్యారెక్టర్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే లేడీ గెటప్, ముసల క్యారెక్టర్, అబ్బా యూత్, అంటే మన యూత్ కావాల్సింది. స్టార్టింగ్ అంతా కూడా మంచి రొమాన్స్ రాయ తీసింది. అంటే హీరోయిన్ కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్టోరీ అయితే ఒక వంశం గురించి తీసుకొస్తారు, చాలా అంటే చాలా కామెడీ జనరేట్ అయింది. సినిమా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే లాస్ట్ సినిమా అయిపోయి లాస్ట్ మూమెంట్లో కూడా మెసేజ్ ఇచ్చి ఎండ్ చేశారు. అది మాత్రం సినిమా డైరెక్టర్ హైలైట్. అక్కడ డైరెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక మెసేజ్ ఉంది సినిమాలో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా బాగుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ ఆఫ్ ఫుల్ నవ్వు 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 నవ్వు. లాస్ట్ ఇంక థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు మాత్రం సెంటిమెంట్ డైలాగులు పెట్టాడన్న, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. చాలామంది కనెక్ట్ అవుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు లాస్ట్. అది ప్రతి ఒక్క ఇజ్రాయెల్ ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే, ఇలాంటి సినిమాలు రావాలన్న, తేడాలు ఉండకూడదు, మగ ఆడ ఇంకా ఇలా తేడాలు ఏం లేకుండా అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకటే అని చాలా బాగా చూపించారు. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఆడపిల్లలు పుడితే కడుపులు తీసేయడం, మగపిల్లడు కావాలనుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇంత సీరియస్ విషయాన్ని కూడా చాలా సిల్లీగా ఫన్నీగా లాస్ట్ వరకు తీసుకుంటూ వచ్చి లాస్ట్లో ఏడిపించారన్న, సూపర్ అంటే సూపర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. స్వాగ్ లాగా ఉంది చెప్పాలంటే. సో మంచి డిఫరెంట్ కంటెంట్తో శ్రీ విష్ణు గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి సినిమా మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనమాట. చాలా బాగుందండి సినిమా. నిజంగా చెప్పాలంటే శ్రీ విష్ణు గారు ది బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి ది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకోవాలి అంత బ్రహ్మాండంగా ఉంది. చెప్పాలంటే కమల్ హాసన్ గారు కూడా అమ్మ ఎన్ని వేరియేషన్స్ చేసాడంటరా, ఇంత డిఫరెంట్గా చేసాడంటారా బాబు అనిపించింది. సో స్టోరీ కూడా చాలా బాగుంది. ఆడవాళ్ళ కోసం కానీ మగవాళ్ళు మేము గొప్ప, ఆడవాళ్ళు మీరు గొప్ప అన్నట్టుగా. సో వాళ్ళ వేరియేషన్స్ లాస్ట్కి వచ్చేసరికి ఆడవాళ్ళే గొప్ప అని చూపించారు. అంతకన్నా ముందు హిజ్రాలు
హిజ్రాల గురించి చాలా బ్రహ్మాండంగా చూపించారు. ఒక హిజ్రా ఇంట్లో పుట్టాక ఎంత నీచంగా చూస్తారో, ఎంత ఈర్షపడతారో, ఎలాగా ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోతారా అంటే మాకు సిగ్గుతో, వీడుంటే మాకు సిగ్గు అని చెప్పేసి, అలాంటి హిజ్రా వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ ఆ సెంటిమెంట్లు కానీ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారో, వాళ్ళు డబ్బు కోసం ఆశించరో, ప్రేమ కోసం ఆశిస్తారనేది చాలా గొప్పగా చూపించారు. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉందండి. సనాతన ధర్మం కోసం చాలా బాగా చూపించారు, అండ్ హిజ్రాల కోసం చాలా గొప్పగా చూపించారు. అండ్ ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఒక 250 రూపాయలు పెట్టి మనం టికెట్ కొనుక్కు సినిమాకి వెళ్తే ఒక 500 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడండి శ్రీ విష్ణు. చెప్పాలంటే అంత బ్రహ్మాండంగా ఉంది. అదేదో చిన్న చిన్న సినిమాల్లాగా కాకుండా ఏదో ఒక మంచి బజ్ ఉంది నాకు తెలిసి. ఒక సెట్టింగ్లు కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ, విజువల్ కానీ, బీజిఎం కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా క్వాలిటీ ఉంది. చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక సీన్ ఏమో హైలైట్ పెట్టేసి మిగతా సినిమా అంతా డల్ పెట్టేయకుండా అలా స్లోగా లాక్కుంటూ వెళ్ళాడు, సినిమాని అలా నిలబెట్టాడండి చెప్పాలంటే. సో చాలా బాగుంది. అండ్ లేడీస్ నాకు తెలిసి రానున్న రోజుల్లో ఇంకా ముసుకులేసుకుని తిరగాల మొగోళ్ళు అనమాట. అది రానున్న తరంకి అలా అయిపోతుందేమని కూడా చూపించాడు. నిజంగా సినిమా భయం వేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా సెంటర్ జైళ్ళు మిగతా అన్నీ కూడా నిండిపోతాయి. ఇంకా మొగోళ్ళు అందరూ ఇంకా సెంటర్ జైలుకి వెళ్ళిపోవడం, ఇంకా ఆడ తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక భయం కూడా చూపించాడు. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందండి. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక నాకు దశావతారం సినిమా గుర్తొచ్చింది, అంత వేరియేషన్ చూపించాడు. థ్యాంక్ యూ. ఓ స్వాగ్, సినిమా స్వాగ్ స్వాగ్ శ్రీ విష్ణు అన్న మరొకసారి దశ అవతారం ఇత్తడబ్బా. ఏమి రోల్స్ ఏమి రోల్స్, ఒక్కసారా ఒకటా రెండా, మొత్తం 4 రోజులు శ్రీ విష్ణు అన్న అయితే మనందరిని అయితే ఇంకొకసారి అయితే అలరించారు. సినిమా అయితే చాలా 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 బాగుంది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీ విష్ణు అన్న యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. కమలాసన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ మన టాలీవుడ్కి మాత్రం రానున్న కమలాసన్ అయితే మాత్రం శ్రీ విష్ణు అన్నే అట్లయితే ఉన్నది. ఇంకా మరి స్వాగ్ సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం సినిమా అయితే డైరెక్షన్ అయితే ఇచ్చి పాడేశారు, చించి పాడేశారు మామూలుగా అయితే లేదు. ఆ మ్యూజిక్ ఒక్కొక్క దెబ్బకి మనకైతే షేక్ అయిపోద్ది అబ్బా థియేటర్లో. అది కూడా మనం థియేటర్లో కూర్చొని చూస్తే ఒక మంచి థాట్ అయితే వస్తే సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ అయితే ఇజ్రాల్ వీళ్ళ గురించి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు డైరెక్టర్ గారు. అయితే సినిమా అయితే అంత బాగా అయితే తీశారు. ఒక ఎమోషనల్, ఒక సెంటిమెంట్, ఒక మాస్, ఒక కామెడీ, ఒక అది అమ్మ సెంటిమెంట్ ప్రతిది కూడా ఒక మిక్సీలో గైండెస్ రుబ్బి తీసేస్తే మాత్రం అది మాత్రం స్వాగ్. స్వాగ్ అయితే చాలా 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 బాగుంది. మరొకసారి మీరు ఈ వీక్లో మాత్రం శ్రీ విష్ణు అన్న ద బెస్ట్ మూవీ స్వాగ్. మీరు ఒకసారి వచ్చి చూసేయండి. సినిమా అయితే మామూలుగా ఉండదు, తగ్గేదేలే.